హ్యాపీ ఫ్రెండ్షిప్ డే న్యూ శరార్థి తెలంగాణ మిత్రులకు స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు దోస్తుగాళ్ళ పండుగ దినం సందర్భంగా పెద్దపల్లి రాజన్న ప్రత్యేక కథనం ఉంది ఇది ఫ్రెండ్షిప్ పెద్దపల్లి రాజన్న రాసి చూడవి ఆకాశం సముద్రాన్ని ముద్దు పెట్టుకునే సమయంలో ఆ క్రాంతి అరుణంగా మారుతున్న వేళ పొద్దంతా విశ్వమానం చేసిన సూర్యుడు అలసిన శరీరంతో అవని అంచున ఉన్న పడమటి కొండల మధ్య కూర్చొని భవిష్యత్తు పుస్తకం ముంగట వేసుకొని రేపటి పేజీని చదువుతున్నప్పుడు ప్రకృతి అందాన్ని చూసి కోయిల అందమైన రాగం ఆలకించే సమయంలో అప్పుడు ఈ అక్షరాలకు శ్రీకారం చుట్టాను మిత్రమా నీ ఎడబాటుకు దూరమైన నా మనసు ఆశగా నీ కోసం ఎదురుచూస్తుంది అప్పుడే మన సాయితకు సాయిత దోస్తా ఈ రోజు ప్రత్యేక రోజు ఈ నలభై ఏళ్ళు దాటిన సంగతి ఏమైనా నువ్వెన్ని అర్థమైంది ఈ రోజు ఓ ప్రత్యేక రోజు మన స్నేహ గతాన్ని గుర్తు చేస్తూ ఇప్పటి తరానికి మన జ్ఞాపకాలను పరిచయం చేస్తున్నాడు మిత్రమా భరించలేని కష్టాలు బాధ పెట్టినా ఓదార్పునిచ్చే స్నేహం ఒక్కటే ఓటమిలోను ఒంటరిలోను నేనున్నానని భుజం తట్టి ధైర్యం ఇచ్చే ధైర్యం ఇచ్చేదే నిజమైన స్నేహం మన స్నేహానికి నలభై ఏళ్ళు దాటినా ఇంకా ఎంత బలంగా మనం దోస్తానం ఉందో ఒక్కసారి గుర్తు చేస్తున్నాం మూడేళ్ల వయసులో మొదలైన సాయితం మనది ఈ ఎన్ని వసంతాలు పూర్తి చేసుకున్నాయో అమ్మటాల దాకా బువ్వ అమ్మటాల దాకా అవ్వ ఇంటి ఊడిగం చేసి కట్టెల పొయ్యి మీద బువ్వండి పోతే ఒకటే కంచంలో ఉడుకు ఉడుకు బువ్వ వేసుకొని ఎల్లిపాయ కారంతో ఊదుకుంట తినేవాళ్ళం అవ్వా అయ్యా నేను సేను పనికి పోతే మల్లచ్చదాకా ఇద్దరం మా ఇంటి ముందర చింతపిక్కల ఆట ఆడుకునేటోళ్ళం అవ్వా అయ్యా కలిసిపోయి అవ్వ అయ్యా అలిసిపోయి ఇంటికి వస్తే కట్టెల పొయ్యి మీద ఉడుకు నీళ్ళు కాగబెట్టేటోళ్ళం నాకు బావి దగ్గరుండి కొప్పెర లేకపోతే మనం ఇద్దరం కలిసి బలవంతంగా తెచ్చిపెట్టేటోళ్ళం బావి దగ్గరుండి కొప్పెర లేవకపోతే చదువు కోసం బట్టుపంతులు బల్లేకపోతే ఎక్కాలు అప్పజెప్పలేదని తొడపాసం పెడితే ఎక్కే కేడిచిన వాళ్ళం ఏడో తరగతి దాకా పిర్రల మీద సిరిగిపోయిన లాగులు మాస్క్ వేసిన అంగీలు వేసుకొని ఆ గడ్డు కాలాన్ని ఎలా గడిపెట్టే కదరా సిల్లులు పడ్డ గుడిసెలో గట్టి వాన కొడితే ఇల్లంతా బురద అయితే ఆ బురద కాళ్ళతోనే ఆ నులక మంచంలో బతుకులను ఎలా వాళ్ళం మన కండ్ల లెక్క మన కండ్ల లెక్క ఇద్దరు ఇండ్లు పక్క పక్క మన కళ్ళ లెక్క ఇద్దరు ఇల్లు పక్క పక్కన ఉన్నా నువ్వు మా ఇంటికానే ఎక్కువ ఉండేటోనివి ఎన్ని కష్టాలు కన్నీళ్లను గార్చుకుంటూ బాల్యాన్ని విలదీశామో గుర్తుందారా గట్నే దూరదర్శన్లో వచ్చే సీరియళ్ళ కోసం వెంకటయ్య దొరల్లా ఇంటికి పోయి టీవీ చూసేటోళ్ళం కిట్టుగాడు విచిత్ర కాశీ మదిలి కథలు హిమ బిందు ఇది ఎక్కడైనా ఉందా చిత్రలారి శనివారం హిందీ సినిమా ఆదివారం పాత సినిమా చూడడానికి పోతే దురసాని మనల్ని ఎల్లగొట్టి తలుపేసుకుంటుంటే తలుపు సందులో నుండి తొంగి తొంగి చూసి మురిసిపోయేటోళ్ళం ఎండాకాలం సెలవులు వస్తే చాలు చింతాల బాయి కాడికి ఈతకు పోయేది వచ్చేటప్పుడు ఈత పనులు ఏరుకొని వచ్చేటోళ్ళం ఆ మాపడిజాం బడి ఎగ్గొచ్చి సీమసింతకాయలు రేగు పనులు ఏరి ఎవరి సేనులో దొంగతనంగా పడి శనగ చెట్లు వీక్కుని తినుకుంటా ఇంటికి వచ్చేటోళ్ళం కాదరా బల్లకి పోయి రాగానే పుస్తకాలని మూలకి పడేసి శిరగోని ఆటలు కోతి కొమ్మచ్చి ఆటలు ఎంత ఉల్లాసంగా పొద్దుగా ఆడిపేటోళ్ళంరా దొంగ పోలీసు రేసాట రేసాటలు దాగుడుమూతల ఆటలతోని మూల మీద సుజాతను ఎంత ఏడిపించేటోళ్ళం కాదరా మూడు బాట్ల కాడ ఉప్పు బేరా నాలుగు డబ్బాలు ఆట వంగుడు దుంకుడు రంగాటైన ఆటలతో నువ్వు తొండి పెట్టి నువ్వు తొండి పెడితే సామిగాడు వాళ్ళ అవ్వక చెప్తే మన ఇంటికి మీదకి లొల్లికొచ్చి లొల్లికొచ్చిన ముచ్చట ఇంకా ఇప్పటికి నా కన్న ముందే కదలాడుతున్నాయి కదరా సద్దుల బతుకమ్మ నాడు పొద్దుగూకంగా మీ ఇంటికి వస్తే కుక్కకు కుక్కను కొట్టపోయిన బండ నాకచ్చి శంపకు తాకితే బుల బొల రక్తం గారుతుంటే నా గాయానికి పసుపు పెట్టిన నీ చేతులు నా శంప మీద మాయని గాయమైంది రోజు అద్దంలో ముఖం చూసుకున్నప్పుడల్లా నీ చిన్నతనమే యాధికొస్తుంది రా వారి అప్పటి పోరగాళ్ళ సాయితాలు మునుపట్ లెక్కన లేవురా అంత కాస్ట్లీ సోపతులు ఖరీదైన మనుషులు కార్పొరేట్ కాలంలో మనిషి మనిషి స్నేహం బంధాల కంటే డబ్బు వైపే మొగ్గు చూపుతున్నారా ఎక్కడనో కొన్ని కొన్ని ఆత్మీయ అనుబంధాలు స్నేహాన్ని పంచే చలివేంద్రాలు మాత్రమే కనిపిస్తున్నాయిరా రా అయింద్రా నువ్వు బతుకు తెరువు కోసం దుబాయ్ పోయి నా మదిలో పానం ఉన్నంత వరకు నువ్వు పదిలంగానే ఉంటావురా ఈ కాలం స్నేహితులకు మన స్నేహం అర్ధ ఆదర్శం రా ఎంత గొప్పొడివిరా ఈ స్నేహితుల దినోత్సవం రోజున నేను నిన్ను ఎలా మర్చిపోతాను రా పేదరికం మన బతుకులకు కానీ మన స్నేహానికి ఎప్పుడు నా దృష్టిలో గొప్పని వేరా పొద్దుగాల పూట మన ఊళ్ళో జరిగిన చిన్నతనం గుర్తు చేసుకునే అవకాశం కల్పించిన మన శరణార్థి మేల్కొలుతున్న తీన్మార్ న్యూస్ మిత్రులకు శనార్థి ప్రేక్షకులకు ఇవాళ స్నేహితుల దినోత్సవం పెద్దపల్లి రాజన్న దోస్తు కథ రాసింది ఇది దోస్తు కథ కాదు ప్రతి ఒక్క దోస్తు కాని ఇవన్నీ ఇవన్నీ మీకు గుర్తున్నాయా మీ చిన్నతనంలో పెద్దపల్లి రాజన్న చెప్పిన దాంట్లో ఈ చిన్నతనంలో మీకు గుర్తున్నాయా గతాన్ని ఒక్కసారి మీ గతాన్ని మీరు అక్షర రూపం దాల్చుని మీ సోపతిగాడు మీరేం అనేది ఆ అక్షర రూపం దాల్చురి ఎంత అద్భుతమైన జీవితం బయటకు వస్తుందో ఎంత అద్భుతమైన జీవితం బయటకొస్తుందో చూడండి ఒక్కసారి అద్భుతం జరుగుతుంది నిజంగా ఏడో తరగతి దాకా లాగే ఉండే దానికి చినిగిపోయిన లాగే ఉండే ఇట్లా ఏది మాస్కలేసి పాకలేసి కుట్టి పంపేది మరి ఆవి కూడా ఎట్లా జరుగుతుంది వాస్తవానికి అప్పుడు ఏదో ఎక్కువ డ్రెస్సులు ఉండేది కాదన్న ఉండేటి రెండే రెండు ఆగులు ఒకటి ఓటుకోవాలి ఓటు వేసుకోవాలి ఇదే పరిస్థితి ఈ పరిస్థితిలోంచి అంత పేదరికం నుంచి బయటకు రావడం అంటే అది మామూలు గోసరాది కాదు అది వర్ణాతీతం ఉన్నా లేకపోయినా అసలు బాయి పోతే కంకులు కాల్చుకొని కడుపు నింపుకునేది సీతపల పండ్లు తెంపుకునేది మావులే మా శ్రీరాములు మా కొడుకు అని ఉంటాడు గొల్ల యాదగాడు సీత యాదిగాడని వాళ్ళు బయటకాడిపోతే ఇంతపల పండ్లు తెంపించేదాడు చాలా మంచి అంటే ఆ ఆ రోజులు ఆ రోజులు మళ్ళా రావాలంటే ఇప్పుడు రావన్నాయి ఆ రోజుల్లో ఏమో ఊరికాడ ఊరికి టైం పాస్ కావాలంటే కాడ కోలాటం పెట్టేది అసలు టైం పాస్ కాకుండా ఉండే రోజులు ఉంటుండే ఇప్పుడు టైమే దొరుకుతలేదు ఊరంతా వచ్చి ఆడ బాగుతులు ఆడితే సా వేసుకునేది సాపే సాప ఇవ్వల సాపాలు పరుచుకొని పోయేది ఇది గమలో సాప ఇది సాప ఇది ఇలా సాప అని ఆ సాప పట్టుకుని అక్కడ కూర్చునేది భాగవతం చూసుకుని అట్నీ నిద్రపోయేది ఇక భాగవతులకు కానీ ఇవన్నీ పని వానికి ఉండేది ఇక అప్పుడు ఆయన ఏది భాగవతులలో ఎల్లం మేషం కట్టి పక్క పడిపోయి బీడి తాగుతుండేది ఇవన్నీ ఇవన్నీ ఎట్లుంటాయి అంటే నిజంగా ఆ పల్లె వాతావరణం అద్భుతమైన వాతావరణం అప్పుడు వెనకట సర ప్యాకెట్లు ఉండేది సార ప్యాకెట్ సార ప్యాకెట్లు ఇంకా అప్పుడు తండాల పొంట అక్కడ ఇక్కడ సార బాటిలు పెట్టి సార సారబాటీలు పెట్టి సారీ ఆ సారలకు మళ్ళీ ఉప్పురాలు ఆ స్టఫ్ కింద పోతుంది ఉప్పురాలు అంటే స్టఫ్ అప్పుడు అంటే దొడ్డు ఉప్పు ఉంటుండే ఆ స్టఫ్ బాయి కాడ కళ్ళాలు చేస్తే బావికాడ చెట్ల చేసుకొని బుక్క తింటే ఎంత అద్భుతమైన జీవితం అది ఎటు పోయిందో చ గుర్తుకొస్తున్నాయి నేను అనుభవించిన బాల్యంలో అంటున్నాను నిజంగా అద్భుతమైన జీవితం అసలు ఆ జీవితం అది పిల్లలకి మొత్తం అంట అంత కనిపిస్తాయి అసలు ఇవి ఏం అసలు తెలియ ఇప్పటి పిల్లలకి ఏముంది సెల్ ఫోను ఇప్పుడు మొన్నటి దాకా ఆ మధ్యలో వీడియో గేమ్లు ఆడేటోళ్ళు వీడియో గేమ్ వీడియో గేమ్ కూడా ఒకటి వచ్చింది అప్పుడు ఒకటి ఇంత పెద్దది వీడియో గేమ్ ఆడేది వస్తుండే అది ఇంట్లో వస్తావు అది పోయింది అది పోయింది సెల్ ఫోన్లే వచ్చాయి అప్పుడు పోటువ దిగాలంటే దువ్వుకొని టక్ పోయి ఫోటో స్టూడియోకి పోయి నిలబడి కొత్త డ్రెస్ వేసుకొని తలకారిపి ఆ ఫోటో కూడా అడిగేది ఆయన నెగిటివ్ తీసి ఆ రీల్ ఉంటుండే ఒక్క కథ కాదు అప్పుడు నిజంగా ఎటు పోయిందో ఆ కథ ఎటు పోయిందో ఆ కథ ఎటు పోయిందో ఆ లెక్కెటు పోయిందో ఆ జీవితం అయితే ఈ గోటీలాట నిలబడాలి ఆ సీకు కొట్టుకుంటా కొట్టుకుంటా పోయితే వాడు అక్కడి నుంచి కుంటుకుంటూ రావాలి ఆడెవడైతే అవుట్ అయినో వాడు ఒక కాలం మీద కుంటుకుంటా కుంటుకుంటూ రావాలి సీకు సీకేడవాడికి పోతే ఆడికెళ్ళి అగో అటువంటి ఆటో శిరగోనలు కళ్ళు మూసుకునే ఆట రాత్రిపూట కబడ్డీ ఏ ఆటలు వేరు ఆ కథ వేరు ఎటు పోయినాయి అన్ని జీవితం నిజంగా అది ఒక తరం మాత్రమే ఆ మన తరానికి అప్డేట్ వర్షన్ ఎరక కిందేం జరిగిందో రెండు మధ్య నిజంగా ఈ లక్కీ పర్సన్స్ ఎవరైనా ఉన్నారంటే ఇదే ఇదే ఇక వాళ్ళకు అంతకు మించి అప్పుడు ఎక్కడిదన్నా ఫోన్ ఎక్కడిది ఇవ్వాలన్నా ఇప్పుడు ఇవ్వాలని చచ్చిపోతే ఊళ్ళు ఇవ్వాలని చచ్చిపోతే ఈయన పోవాలి మస్కూర్ ఆయన పోయి ఆ ఊరికాడ ఊ ఆడ సైకిల్ వేసుకోకపోతే లేకపోతే నడిచే పోవాలి ఆ ఊళ్ళు ఉన్న చుట్టానికి చెప్పి ఆడ చెప్పి ఆడ చెప్పి ఆయన వచ్చే వరకు సావైపోయేది ఇప్పుడు అప్పుడు అప్పుడు కూడా సావు ఆయన వచ్చేదాకా వాళ్ళన్న కొడుకు రాలేదు సావు ఆపేటోళ్ళు అట్లుంటుండే ఉరియమ్మ ఇప్పుడు చచ్చిపోయినా ఫోన్లా ఒకటే ఫోన్ ఇంకా గ్రూప్ మెసేజ్ మన ఫ్యామిలీ అని ఒకటి ఉంటది కాదు ఆ కాకి చచ్చిపోయినా పెట్టాను అందరు వచ్చేస్తారు పెట్టేస్తారు దీనివల్ల అన్నీ అయిపోతాయి రిప్రిప్ అని పెడతారు అయిపోయింది అట్లా పోయిందన్న ఈ జీవితం అద్భుతమైన జీవితాన్ని నిజంగా ఆ కింది తరంలో అరే ఐదు పైసలు పెడితే పిప్ప్రమోట్లు వచ్చేటి ఐదు పైసల బిల్ల ఐదు పైసలు ఇప్పుడు ఐదు పైసలు తెలియదు ఎవరికి ఐదు పైసల బిల్ల అంటే చాలా మందికి తెలుసు లైవ్ దృష్టిలో కానీ ఇప్పటి తరం పిల్లలకు ఐదు పైసలు ఏంది అని అనుకుంటారు అప్పుడు ఐదు పైసలు దొరికితే చారా గిద్దు గింటే ఉంటుండే పది పైసలు బిల్ల దాని మీద పెద్ద రూపాయి బిల్లా వంద రూపాయి మటర్ దాన్ని వందర రూపాయి ఏమో కొత్త జోకు పాత జోక్ ఆటారు ఇప్పుడు తులాల జోక్ పన్నెండు గ్రాములు ఉంటుంది పాత జోక్ అయితే ఇదైతే కొత్త జోక్ అయితే పది గ్రాములు ఉంటది సో మీ ఫ్రెండ్స్ అందరికి మీ లైవ్ చూస్తున్న ఫ్రెండ్స్ అందరికి హాయ్ ఒకసారి ఆ ముక్కు గిల్లుడు ఆట రసగుల్ల ఆవు ఇట్లా ఏవి బురాలు కొనుక్కునేది ఏ లెక్క పెట్టుకుని అంటే ఆ లెక్క వేరుంటుండే ఆ కథ వేరుంటుండే అది జీవితం ఏటో పోయింది పోరే అది దలుచుకుంటేనే బాధ అనిపిస్తుంది ఆ జీవితం రాజన్న రాసిండు కాబట్టి ఇటు వచ్చినాం కానీ